అన్ని సినిమాలది ఒక లెక్క, సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాది మరో లెక్క. మహేష్ కెరియర్లో 25వ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ముగ్గురు స్టార్ ప్రొడ్యూసర్లు సంయుక్తంగా నిర్మించడం విశేషం. మహేష్ కెరియర్లో ఒక చిత్రానికి ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్తులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ హంగులతో నిర్మించబడుతున్న ఈ సినిమా ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే 100 కోట్లను దాటే బడ్జెట్ అంటూ వస్తోంది. మహర్షి సినిమా బడ్జెట్ 135 కోట్లను దాటినట్టు తెలుస్తోంది. సినిమాను మార్కెట్ చేయడంలో రాటుదేలిన దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదలకు ముందే భారీ బిజినెస్ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకొని 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్ మరో 50 కోట్ల బిజినెస్ సాధించడంతో నిర్మాతలు సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ టేబుల్ ప్రాఫిట్ డల్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బయర్లు నష్టాలు లేకుండా బయటపడాలంటే 100 కోట్లు షేర్ రాబట్టవలసిన పరిస్థితి. ఇక ఏరియల్ వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే నైజాం 22 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, వైజాగ్ 8.20 కోట్లు, ఈస్ట్ గోదావరి 7.50 కోట్లు, వెస్ట్ గోదావరి 6.20 కోట్లు, కృష్ణ 6 కోట్లు, గుంటూరు 7.50 కోట్లు, నెల్లూరు 3.10 కోట్లు. మొత్తంగా ఏపీ, తెలంగాణ కలిసి సుమారుగా 73 కోట్లు బిజినెస్ రాబట్టింది. వీటితో పాటు కర్ణాటక సహా పక్క రాష్ట్రాల్లో 10 కోట్లు, ఓవర్సీస్లో 13 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక దీంతోపాటు హిందీ డబ్బింగ్, తెలుగు శాటిలైట్, డిజిటల్ రైట్ ఇతర రూపాల్లో 36 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ మహర్షి సినిమాకు అసలు ఖర్చుతో పోల్చుకుంటే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువే అని, విడుదలకు ముందు ఇంకా టేబుల్ ప్రాఫిట్ రాలేదన్నది మార్కెట్ అనలిస్ట్ మాట. అయితే మహర్షి సినిమా వేసవిలో సింగిల్గా విడుదల కావడంతో పాటు జెర్సీ, మజిలీ, అవెంజర్స్ చిత్రాలు కలెక్షన్లు స్పీడ్ తగ్గడంతో చాలా థియేటర్స్ ఖాళీగానే ఉంటున్నాయి. ఇక మే 9న మహర్షి భారీగా 2500 పైగా థియేటర్స్లో విడుదల చేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టేందుకు నిర్మాతల త్రయం భారీ స్కెచ్ వేసింది. అయితే మహేష్కి ఉన్న స్టామినాతో తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టడం పెద్ద విషయం కాదు. పైగా మహర్షిలో ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ విరివిగా కనిపిస్తూ ఉండటంతో బాక్సాఫీస్ రికార్డులు పగిలిపోవడం ఖాయమే అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.